చింతూరులో దాదాపుగా 7వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా అంటే దాదాపుగా 20 రోజులుగా మొదట ప్రమాద గంటిక పైనే నీళ్లు దాదాపుగా ఇన్ని రోజుల పాటు ఉన్న పరిస్థితి మనకు ఇంతవరకు ఎప్పుడు గతంలో చూడలేదు. అట్లాంటిది దాదాపుగా నాకు తెలిసి ఒక ఈ 4 మండలాలకు సంబంధించి కలెక్టర్ ఇక్కడికి వచ్చి 20 రోజుల నుంచి ఇక్కడే కాపురం పెట్టిన కలెక్టర్ కూడా నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడన్నా మీరు చూసినారా? నిజంగా ఈరోజు వ్యవస్థలోకి ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. ఈరోజు మామూలుగా అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కలిపి ఇద్దరు కలెక్టర్లు ఉండేవాళ్ళు, ఇద్దరు జేసీలు ఉండేవాళ్ళు. ఈరోజు 6 మంది కలెక్టర్లు, 6 మంది జేసీలు, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఇంతమంది కలిసి మోహరించేసి ఏ ఒక్కరికి కూడా సహాయం అందకుండా ఉండే పరిస్థితి, ఏ ఒక్కరికి కూడా ఉండకుండా చూడాలని తపన తాపత్రయపడే పరిస్థితి గతంలో కన్నా భిన్నంగా ఈరోజు ఉన్నదే ఒకసారి అందరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా అడిగేది ఒకటే, అందరికీ కూడా ఏదైతే రేషన్ ఉందో 25 కేజీలు బియ్యము, పామాయిలు వీటన్నిటితో పాటు ఇంటింటికి 2000 రూపాయలు ప్రతి ఒక్కరికి ముట్టిందా? అందరికీ ముట్టిందా? ముట్టే చేతులపై కదండి. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎప్పుడు కూడా గతంలో మాదిరిగా ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా జరగలం. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ప్రజల తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.